వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని మార్కాపురం ఆటో వర్కర్స్ యూనియన్ సిపిఐ సిపిఎం ఎంపీజేల ఆధ్వర్యంలో కోర్టు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత అందే నర్సయ్య, ఏఐటియుసి కార్యదర్శి ఎస్ కాసిం, సిపిఎం నేత డి సోమయ్య మరియు ఆటో అధ్యక్షులు ఏలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుడు, అత్యంత సన్నిహితుడు నెల్లికుదురు జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సింహలగూడెం గ్రామానికి చెందిన బాధిత రైతు నమ్ముల భిక్షం కుమారులు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 21లో ఉన్న 17 ఎకరాల 33 గుంటల భూమి ఉన్నదని, ఈ భూమిపైన తెరాస నాయకుడు జెడ్పీటీసీ మేకలపోతు శ్రీనివాసరెడ్డి కన్ను పడిందని, ఈ భూమి కోర్టు వివాదంలో కూడా ఉందని అన్నారు. ఇదే అదునుగా కొందరు దళారులను వెంటేసుకుని అక్రమంగా ప్రవేశించి భూ కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్థానిక జెడ్పీటీసీ మరియు భూదలారుల అండతో ఈరోజు నర్సిగూడెం గ్రామంలో నమ్మల భిక్షం అనే రైతు 17 ఎకరాల 33 గుంటల్లో ఒక సుమారు 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్టి సమస్య పైన స్థానిక నాయకులకు, పోలీస్ స్టేషన్లకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేటికి ఎలాంటి స్పందన లేకపోవడం కాక మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గతంలో కూడా అనేక భూ కబ్జాలలో అనేక నేర చరిత్ర ఉంది, అది పోలీసులకు కూడా తెలుసు. అయినా కానీ ఇటు పోలీసులు, ఇటు మండల తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ సైతం ఆయనకు అధికార పార్టీ నాయకుడు కావడంతో ఆయనకే కొమ్ము కాస్తు మా పైన, మా కులస్తులను మా బంధువులు రెచ్చగొడుతూ సంబంధం లేని స్టేట్మెంట్లు ఇస్తూ మాకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈరోజు ఇందులో భాగంగా నిన్న సిఎస్ తెలంగాణ ప్రభుత్వం సరే ఫిర్యాదు చేశాము. ఈరోజు మానవ హక్కుల కమిషన్కి ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము మా అన్నతో మేము కలిసి ఇక్కడ వచ్చి ఫిర్యాదు చేసినాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నెల్లికూరు మండలం నర్సింహగూడ గ్రామం నుండి నేను ఈరోజు వచ్చాను. ఇది శంకర్ నాయక్ మా అనుచరుడు జెడ్పీటీసీ తెరాస శంకర్ నాయక్ ఎమ్మెల్యే అనుచరుడు జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి మా ల్యాండ్ కబ్జా చేస్తున్నాడు. దయచేసి అధికారులకి వినియమించిన అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. తిరిగి మా మీదకే బెదిరింపులు ఫోన్లు వస్తున్నాయి, మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నెంబర్ 21 17 ఎకరాల 33 గుంటలు ల్యాండు, అందులో కొంత భాగాన్ని ఆయన సర్వే, అది కొంత భాగాన్ని జేసీబీలతో హైవే రోడ్డు వస్తుందనేసి కబ్జా చేయడం జరిగింది.
దయచేసి దాన్ని ఆపాల్సిందిగా అధికారులకు మేము రిక్వెస్ట్ చేసే అధికారులు ఏ అధికారి కూడా పట్టించుకుంటలేరు మాకు న్యాయం కోసం మేము ఈ రోజు మానవక సంఘం దగ్గరికి ఈ రోజు ఇచ్చేడం జరిగింది ఇక్కడ మాకు సరైన న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము కూకట్పల్లి ఎల్లమ్మ బండ 2 కిలోల గంజాయిని అమ్ముతున్న టాంగా జగత్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ జిల్లా సహాయ ఎక్సైజ్ కమిషనర్ జీవన్ కిరణ్ తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధి బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎల్లమ్మ బండల్లోని సిక్కుల బస్తీలో నమ్మదగిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సిక్కు బస్తీలోని టాంగా జగత్ సింగ్ ఇంట్లో నిల్వ ఉన్న 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు ఈరోజు ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ బాలానగర్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి సిక్కు బస్తీలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు వారి ఇంటిపై దాడి చేసి ఆ వద్ద నుంచి 2 కిలోల 100 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అమ్ముతున్నటువంటి ఉదయ్ జగత్ సింగ్ను అరెస్టు చేశాము ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఎవరైనా కూడా ఈ గాంజాయికి సంబంధించినటువంటి అమ్ముతున్నటువంటి సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం లక్షట్టిపేట మున్సిపాలిటీలో ఉత్కూర్లోని హజరత్ హిమం శాలీ వుడ్స్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి మైనారిటీ సోదరి సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లక్షరిపేట్ పచ్చన ప్రజలకు తెలియజేయనది ఏమనగా ప్రతి సంవత్సరం 12 రబీఉల్ అవ్వల్ 21-22 డేట్ ఉంటుంది తారీఖులలో ఇమాం షావలి సర్కార్ ప్రేమతో ఇష్టతో ఇక్కడికి అందరు వచ్చి ఉరుజు సందర్భాలు వేడుకలు జరుపుకుంటూ నడుస్తూ ఇది నడుస్తూ వస్తుంది ఈ సంవత్సరం ఖాన్ఖాయి మొహమ్మదీ ఆదిలాబాద్ డేట్ నుంచి ఇక్కడ ప్రోగ్రాంలో అన్నదాత ప్రోగ్రాం కూడా భోజనాల ప్రోగ్రాం కూడా పెట్టారు కాబట్టి అందరికీ తెలియజేయనేది ఏమనగా ఇమాం షావలి సర్కార్ దర్గా ఉంది వీళ్ళందరూ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళని మన దగ్గర తీసుకొని ప్రేమ ఇచ్చి ప్రేమ పొంది ప్రేమ పంచి వాళ్ళు గుండెతో పెట్టుకొని ప్రతి మంచితో ప్రేమించి అదే సందర్భంగా ఇక్కడ ఈరోజు ఖాన్ఖాయి మొహమ్మదీ తెహ్రీలో ఇక్కడ ప్రోగ్రాం ఊర్సే ముబారక్లో చాదర్ అవి పెట్టించి దాని తర్వాత భోజన కార్యక్రమాలు పెట్టి ఇది తెలియజేయనేది ఏమనగాకే అందరినీ పుట్టించిన దేవుడు ఒకడే అందరినీ ఒకరు దగ్గర తీసుకొని ప్రేమలు ఇచ్చి ప్రేమలు పంపించి చేసిన ఇమాం షావలి సర్కార్ ఈ చౌక దగ్గరికి వచ్చి మేము కూడా అదే ప్రేమని పొంది ప్రేమని పంచే ప్రయత్నంలో ఉంటున్నాం కాబట్టి మా ఆఖా గురుగారు ఖాన్ఖాయి మొహమ్మదీ ఆదిలాబాద్ తెహ్రీలో భోజనాల కార్పాటు కూడా ఇక్కడ చేసి చేయడం జరిగినది ఇలాగే లక్షడిపేట్
गोदावरी रोड न्यू प्लाट्स खानखाई मोहम्मदी उ अक् रोज जेबुनी पूजा कार्यक्रम अगर बेसर भोजन कार्यक्रम ना लक्ष्मी पूर्ति चेस्ट कि इकड़की वी आ प्रेमा पी प्रेमा पंचे प्रयत्न चेयर లక్షటిపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గత 20 సంవత్సరాల నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం కార్మికుల్లా గుర్తించలేదు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారాలు అందించలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గౌరవ వేతనం అంటూ 1000 రూపాయలు చెల్లిస్తుందని కానీ ఈ రోజుల్లో బయట ఏ పనికి పోయినా రోజు 300 నుంచి 500 రూపాయలు వస్తున్నాయన్నారు. ఆ పని చేశారు కానీ ప్రభుత్వం గౌరవంగా ఒక 1000 రూపాయలు కేటాయించింది. ఆ 1000 రూపాయల జీతం ఈ రోజు బయటకి ఏ పనికిల్లా కూడా ప్రతిరోజు 300 నుంచి 500 సంపాదిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి 1000 రూపాయలు అనేవి సరిపోవడం లేదు. ఎందుకంటే ఈ రోజు కుటుంబ పోషణ పెరిగింది, ధరలు పెరిగినాయి బయట. ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలు కాకుండా కనీసం కార్మిక చట్ట ప్రకారమైనా కూడా వీరి కార్మికులకు గుర్తించి 21000 చెల్లించాలి. దానిలో భాగంగానే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఈరోజు ప్రభుత్వం ఒక కోడిగుడ్డు 4 రూపాయలు ఇస్తుంది. కానీ అదే కోడిగుడ్డు బయట కిరాణా షాపులో కొంటే 5.5 6 రూపాయలు దొరుకుతా ఉంది. 2 రూపాయలు అదనంగా మధ్యాహ్న భోజన కార్మికులే ఇంట్లో నుంచి పెట్టుకుంటా ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా కార్మికుల నుంచి దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం ఆ ఇచ్చేటువంటి కోడిగుడ్డ ఏదైతే ఉందో ఆ కోడిగుడ్డిని ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వం సరఫరా చేయాలి. అందులో భాగంగానే బయట కూరగాయలు కానీ కిరాణా దుకాణాల్లో సామాన్ మొత్తం కూడా ధరలు పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి మెను ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెంచాలి. అదేవిధంగా కూడా కరోనా సమయంలో ప్రతి ఒక్క కార్మికునికి కూడా ప్రభుత్వం ఆదుకుంది. కానీ మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు పాఠశాలలు ఉంటేనే కార్మికులు గుర్తొస్తా ఉన్నారు ప్రభుత్వానికి, పాఠశాలలు లేకపోతే కార్మికులు గుర్తు రావట్లేదు. ఎందుకంటే పాఠశాలలు ఉన్నా లేకపోయినా ప్రతి కార్మికుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈరోజు కార్మికుల జీవితాలతో చిలకట మారుతా ఉన్నారు. దానిలో భాగంగానే అనేక కష్టాడితం చేసి పొద్దు నుంచి పాఠశాలకు వచ్చి అన్ని పనులు చేసినటువంటి కార్మికుడికి కనీస వేతనం లేకుండా, కనీసం గౌరవం లేకుండా ఈరోజు పిఎఫ్ఐ ఈఎస్ఐ లేకుండా కూడా చేస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించండి. ఏవైతే కోడిగుడ్డు ఉందో ఆ కోడిగుడ్డు ఉచితంగా అందించండి. ప్రతి కార్మికునికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి. ఎందుకంటే ఏమైనా సందర్భంలో ఏమైనా జరిగితే కనీసం కార్మికుని ఆదుకునేటువంటి సందర్భం కూడా లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా కూడా ఈ ప్రతి ఒక్క డిమాండ్ పరిష్కరించాలని డిమాండ్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్ట్రోక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాణి విజయ నిర్మల హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేక కరోనా వలన చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మారుతున్న జీవన శైలి వల్ల మనం మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలి. ఫాస్ట్ గా యాక్ట్ చేయాలి. సో వి హావ్ టు యాక్ట్ ఫాస్ట్, వి హావ్ టు బి ఫాస్ట్. ఇటువంటి లక్షణాలు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో చూస్తున్నప్పుడు ఆ మనిషిని అత్యంత వేగంగా స్ట్రోక్ రెడీ హాస్పిటల్, మన మెడికవర్ హాస్పిటల్ లాంటిది. నేను నీరోవాస్కులర్ ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్ హెల్త్ సిటీ. నా టీంలో డాక్టర్ సుమేధ గారు ఉంది అండ్ డాక్టర్ అనిల్ అండ్ డాక్టర్ వినయ్. వీఆర్ ఆల్ వర్కింగ్ ఎస్ అ టీమ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ చేయడానికి బేసిక్లీ. అండ్ ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే 29th. వరల్డ్ స్ట్రోక్ డే ఎందుకు? బికాజ్ స్ట్రోక్ ముందు చాలా ఓల్డ్ పేషెంట్కి 50 తర్వాత 50 తర్వాత ఇలాగ బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో స్ట్రెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత, ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్ తక్కువ అయిపోయిన తర్వాత, స్ట్రెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత స్ట్రోక్ చాలా చాలా యంగ్ పేషెంట్లో ఇలాగ కనపడుతుంది. దాని గురించి, స్ట్రోక్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దానికి ట్రీట్మెంట్ చాలా బాగా ఉంది, ఈ స్ట్రోక్ అయిపోయి పారాలిసిస్ లైఫ్ లాంగ్ సపోర్ట్ చేయడానికి అవసరం లేదు, చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది, 4.5 అవర్స్లో పేషెంట్ వస్తే ఒక ఇంజెక్షన్లో చాలామంది స్ట్రోక్కి ట్రీట్మెంట్ అయిపోతుంది, తర్వాత కూడా 6 అవర్స్ 24 అవర్స్ వరకు మెకానికల్ థ్రంబెక్టమీ చేసి బయటే బ్రెయిన్ లోపల క్లాట్ తీసిన తర్వాత కూడా స్ట్రోక్ చాలా బాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇండియన్ స్ట్రోక్ అకాడమీ సర్టిఫైడ్ స్ట్రోక్ సెంటర్ వీఆర్ రన్నింగ్ అట్ మెడికవర్ హాస్పిటల్ అండ్ వీ హ్యావ్ దిస్ 4 స్ట్రోక్ స్పెషలిస్ట్ అపార్ట్ ఫ్రమ్ న్యూరాలజీ స్పెషలిస్ట్ అండ్ న్యూరోసర్జన్స్ అంటే
and we are giving best treatment for stroke. It is important for us to create awareness. Chala mandiki cheppe ee stroke preventable undi, ee stroke ki treatment kuda chala baga untundi. So please, whenever you have a stroke, please come to the hospital as soon as possible. పేరు చెప్పండి సార్. నమస్కారం, నా పేరు డాక్టర్ మోహన్ సుమేత్ అండి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ ఆరిల్లవా వైజాగ్. ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే యొక్క 2021 ఒక నినాదం, మినిట్స్ క్యాన్ సేవ్ లైఫ్స్, అంటే నిమిషాలు మనిషి ప్రాణాన్ని కాపాడగలవు. ఈ మనిషి ప్రాణాన్ని ఎట్లా కాపాడతాయి, నిమిషాలు ఎట్లా కాపాడతాయండి అంటే, పారాలిసిస్ వచ్చిన సమయంలో ఆ మనిషిని అత్యంత వేగంగా ప్రతి నిమిషంలో కూడా ఇంపార్టెంట్ మనకి. సో ప్రతి నిమిషం కూడా వృధా చేయకుండా మనం ఒక మంచి స్ట్రోక్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే దానికి తగినంత ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ప్రివెంట్ చేస్తాం. స్ట్రోక్ లక్షణాలు మనకి ఎలా ఉంటాయని అవి మనం తెలుసుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి మన స్ట్రోక్ వస్తుందా లేదా అని గుర్తించి మనం అప్పుడు హాస్పిటల్కి తరలిస్తాం. సో బీ ఫాస్ట్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. BEFAST. బి అంటే బ్యాలెన్స్, మనిషి యొక్క బ్యాలెన్స్ సడన్గా తప్పడం కానీ, ఈ మనిషి యొక్క కంటి చూపు, ఐస్, కంటి చూపు ఒక పక్క సడన్గా డబల్గా కనపడడం కానీ, ఒక పక్క కానీ రెండు పక్కల కానీ కంటి చూపు నష్టపోవడం కానీ. ఎఫ్ అంటే ఫేస్, ఒక పక్క. సంవత్సర కాలమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పక్కన ఉండటానికి కారణం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వల్లనే అని బొలిశెట్టి సత్యనారాయణ, కోన తాతారావు, శివశంకర్ వల్ల. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా స్పందించినది జనసేన మాత్రమేనని, జనవరి 27 విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఫిబ్రవరి 7-8 పవన్ కళ్యాణ్ నారుళ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిసి తెలుగు జాతి ఆత్మ గౌరవం ముడిపడి ఉందని వివరించారన్నారు. ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. దీన్ని ప్రత్యేకించి అంటే ఉప్పు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మాత్రం వాయిదా ఇవ్వమని చెప్పేసి, ఆ క్యాన్సిల్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానివల్ల అనుకుంటాను ఇప్పుడు వరకు అది దాదాపు 1 సంవత్సరం అవుతున్నా కూడా అది పక్కన ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఉప్పు విరమణ చేస్తున్నారో ఆ ఉక్కు పరిరక్షణ సమితి వాళ్ళందరూ కలిసి, అలాగే నిర్వాసితులు వచ్చి, లాస్ట్ టైం పవన్ నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది, ఈ సమస్య హైలైట్ అవుతుందని చెప్పి కోరడం జరిగింది. ఆ తర్వాత ఉక్కు పరిరక్షణ సమితి ఒక లెటర్ ఇవ్వడం వల్ల, ఆ లెటర్ తీసుకుని కోన తాతారావు గారు మా అందరు కలిసి కన్విన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు 30వ తారీఖు వస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు మీడియాకి వివరాలు చెప్పడానికి అని చెప్పి కోన తాతారావు గారు శివశంకర్ గారు వచ్చారు ఇక్కడ. అలాగే మా మీడియా సభ్యులకు అనుమతి లేకపోవడం అనేది క్వశ్చనే ఉత్పన్నం కాదు. కరోనా నేపథ్యంలో ఇంతమందితో మీటింగ్ కి కొన్ని చాలా చోట్ల ఆపుతున్నారు కూడా, ఎందుకంటే రాజకీయ కార్యక్రమం కాదు, ఇది యాక్టివిటీ కాదు. తర్వాత పరిణామాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కరూ తిరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కరెక్ట్ అయి ఉన్నవారు కాబట్టి అందరూ తిరిగి కరెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తాను. జయంతి ప్రశ్న, నేను గతంలో ఒక వివరణ ఇచ్చాను మీ మీడియా ద్వారానే. మేము పెట్టుకుంది ఎన్నికల పొత్తు, ప్రతి దీనికి మేము బాధ్యత వహించాం, మేము టూడు బసవనాలను కాదని చెప్పి చెప్పడం జరిగింది. మా సిద్ధాంతాలు మా ఫిలాసఫీలు మాకు ఉంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ఉంటాయి. దానికి రాజకీయానికి పార్టీ కాదన్నారు కదా, చాలా ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ పార్టీ ఉంది కదా, మీ అందరికీ తెలుసు కదా. సామాజిక అంశాల మీద మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటున్నాం కదా. జనసేన బ్యానర్ వాడతారా? వాడతాం, అందుకు వాడడం ఉపకరణ జనసేన సంయుక్తంగా రాజకీయం కదా. రాజకీయం ఎట్లా అవుతుంది జనసేన? అది కాదండి, ప్రైవేటీకరణ ఒక పిడుగు లాంటి వార్త మనందరినీ కలిచేసింది. అది విశాఖపట్నంకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలకి తలమానికం లాంటిది, ముందుకాయ లాంటిది ఒక సెంటిమెంట్. అటువంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఆందోళన ఎదురయ్యి నిర్ణయం వెలువడినట్టునే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ తలుపులు తట్టారు. వారితో పాటు మా రాజకీయ గవర్నర్ కమిటీ అధ్యక్షులు మనోహర్ గారు కూడా వెళ్ళి ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి మొట్టమొదటి రిప్రజెంటేషన్ జనసేన నుంచి ఇవ్వడం మీ అందరికీ తెలియదు కాదు. జనసేన మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉంది, వారి ఆదర్శాల మేరకు
హక్కు పరిరక్ష పోరాట కమిటీ చేసే ప్రతి ఉద్యమాల్లో కూడా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ రాష్ట్ర నాయకులు అందరం కూడా మేము పాల్గొన్నాం. గతంలో గత నెలలో జరిగిన మీటింగ్లో నాయకులందరూ కూడా పోరాట కమిటీ నాయకులందరూ కూడా ముక్తగడ్డంతో పవన్ కళ్యాణ్ గారు వస్తే దీనికి ఉద్యమానికి ఒక స్వరూపం వస్తుంది, హైలైట్ అవుతుంది, కాబట్టి ఆయన వస్తేనే ఒక మంచి మేలు జరుగుతుంది, ముందుకు వస్తుంది అనేటువంటి కోరిక మేరకు తర్వాత వారు ఇచ్చినటువంటి ఆహ్వానం విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ గారు రేపు 31వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు స్టీల్ ప్లాంట్ ప్రాంగణం గాజువాకలో కుర్మనపాలెం జంక్షన్లో వాళ్ళు సందర్శించి తర్వాత గొప్ప బహిరంగ సభ జరపడానికి నిర్ణయం అయింది. వారు వస్తున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయమని మీ ద్వారా ప్రజలందరినీ విద్యావంతుల్ని మేధావుల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక అంశం, ప్రైవేటీకరణ అనేది వ్యాపార అంశం కాదు, ఇది మన సెంటిమెంట్ అంశం. ఆ సభలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గారు వారు సందేశాలు ఇస్తారు, వారి సూచనలు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, ఇది రాజకీయ యాక్టివిటీ కాదు, రాజకీయ ప్రక్రియ కాదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మనం మాట్లాడడానికి వస్తున్నారు ఆయన, కాబట్టి మా వైపు నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడాని కోసం పోలీసు వారికి పూర్తిగా సహకరించడానికి కోసం 500 మంది వాలంటీర్ని శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాం. చాలా అద్భుతంగా శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఈ మీటింగ్ జరుగుతుందని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. పోలీసు వారికి మీ అందరికీ నమస్కారం. ఇది దాదాపు 40 ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్య. విశాఖ ఉక్కు కర్మాగారంలో భూములు ఇల్లులు కోల్పోయినటువంటి నిర్వాసితులుగా ఎదురుచూపు, ఆ ఎదురుచూపులో భాగంగా అది 27 ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పాలన చేస్తాం అందుచేస్తామని చేశాను. కనుక వెంటనే జనసేన పార్టీ అందరికంటే ముందు స్పందించి 8వ తేదీలో ఢిల్లీలో వెళ్ళి మా అధినాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొనవారు గారు వెళ్ళి వారికి చెప్పడం జరిగింది. ఇది మిగతా కర్మాగారంగా చూడవద్దు, ఈ కర్మాగారం ఆదృతలక తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది, దీన్ని మనం ప్రైవేట్ పాలన చేయడం మంచిది కాదు. దాన్ని చెప్పుకొచ్చిన తర్వాత గ్రాస్ రూట్లో అక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అండ్ విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం వాడు 250 రోజుల నుంచి చేస్తున్నటువంటి క్రమంలో ఈ నెల 12వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తూ మీరు వస్తే సమస్య క్లియర్ అవుతుంది, మాకు సంఘీభావం కలపండి, మాకు రాజకీయాలకు అతీతంగా ఉక్కు యూనియన్లన్నీతో పాటు నిర్వాసిత సంఘాలు కూడా అందరూ కలిసి వస్తాం, మీరు రావాలి, మీరు వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అని అభ్యర్థిస్తే దానిపైన మా అందరూ నాయకులు అందరూ కూడా మాట్లాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31 మీరు వస్తున్నారు, వివరాలు చెప్తారు జనసేన గారు. అయితే ఇక్కడ ఒక విషయం, మేము ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ జనసేన పార్టీ చేస్తూ ఉంది. అక్కడ స్థానికంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరం కలిపి ఇది రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి సభ కానీ పర్యటన కానీ కాదు, ఇది కేవలం వారికి సంఘీభావం తెలిపి తద్వారా విశాఖ ప్రజలకే కాదు ఈ తెలుగు జాతీయ ఆత్మగౌరవం నిలబెట్టడానికి ప్రభుత్వ రంగంలోనే కర్మాగారాన్ని కొనసాగించే విధంగా ఉండాలన్న ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, దానికి పూర్తి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ అవి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ అప్లై చేశాం, అది ప్రాసెస్లో ఉన్నాయి, జరుగుతూ ఉంది. మరి మీ అందరి సహకారం కూడా మండల పరిధిలోని అన్నవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో కరెంటు పోల్ ఎక్కి మోటార్ వేసుకునేందుకు వైరింగ్ కనెక్షన్ ఇస్తుండగా కొంజేటి వెంకటేశ్వర్లు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. బంధువులు కన్నీరు మున్నీరుగా విలువిలాడుతున్నారు.
ఊనూరు చంద్రారెడ్డి తీసుకొచ్చి స్తంభం ఎక్కించినాడు మన ఆయన్ని కరెంట్ ఉయిర్ బిగియాలని చెప్పి మూడు సార్లు అట్లా తీసుకొచ్చి ఎక్కించున్నాడు ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది ఆయన వల్లే జరిగింది ఇది ఏం తెలియదు తీసుకొచ్చి స్తంభం ఎక్కించినాడు ఒంటి గంటకు వచ్చి చెప్పాడు మాకు ఆ విషయం నెల్లూరు జిల్లా కావలి ఉత్తర శివారు నలంద స్కూల్ రోడ్డు వద్ద కారును బైక్ ఢీకొట్టింది. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కందుకూరు మండలం మాచవరంలో నూతనంగా నిర్మించిన సచివాలయం ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహిదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అందించేందుకు సచివాలయాన్ని నిర్మిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల సౌకర్యార్థం వారికి కావలసిన సేవలన్నీ కూడా ఆ యొక్క పంచాయతీ పరిధిలోనే అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఒక పక్క సచివాలయ భవనాలను నిర్మాణం చేస్తూ సచివాలయ వ్యవస్థకి 500 పైచులకు సేవల్ని ఆ యొక్క సచివాలయాలకు అప్పచెబుతూ మరి ఈరోజు నూతనంగా రిజిస్ట్రేషన్ విధానాలు కూడా ఆ సచివాలయాల పరిధిలోనే జరిగేటట్లుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి రెండవ పక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి మేలు చేయాలని మంచి విత్తనం కాడించి ఎక్కడా కూడా నాణ్యతాపరంగా లోపాలు లేని ఎరువులు పురుగు మందులని కూడా రైతులకు అందించాలన్న దృక్పథంతో వారు ఉన్న సచివాలయ పరిధిలోనే ఈ యొక్క వాటిని అందుబాటులోకి తేవాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ఫలితమే ఈరోజు మనం ఈ భవనాల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని వెనుక అశేషంగా ఆ నిర్మాణాన్ని టేకప్ చేసిన బాధ్యులు వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరోనా సమయంలో కూడా వీటిని పూర్తి చేయాలన్న సంకల్పంతో వీటిని ఒక పక్క పూర్తి చేస్తూ మరి రెండవ పక్క అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఎక్కడ ఎంత మేరకు ఈ యొక్క నిర్మాణాలు జరగవన్నో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన నిర్మాణాలకి కొద్దిపాటి మార్పులని పై అధికారుల అనుమతితో చేపట్టుకొని మనం వాటిని చేయటం కూడా జరిగింది. వాస్తవంగా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో మనకి ప్రభుత్వం దగ్గర నుంచి మంజూరైన 40 లక్షల రూపాయల నిధుల్లో కొంత మనకి చాలకపోయినప్పటికీ సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క సచివాలయ భవనానికి అదనంగా ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ దాని మీద పేచీ అనేది లేకుండా ముందు ఇవి పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు ఆ బాధ్యులు ఇరువురు కూడా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా బిల్లుల్లో కొద్దిపాటి ఆలస్యమైనప్పటికీ ఇన్ని రోజులు వాటిని వచ్చే వరకు కూడా ఎక్కడా వాటి గురించి మాట్లాడకుండా ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న ఆశయాలని మనం పూర్తి చేయాలన్న మనస్తత్వంతోనే ఉన్నారే కానీ ఆర్థిక స్వప్రయోజనాల కోసమో ఆర్థిక లబ్ధుల కోసమో ఎవరు కూడా లేకుండా ఇక్కడ పనిచేసినందుకు నేను ఈ నియోజకవర్గంలో ఈ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి బెల్లమివ్వకుండా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునందరావును పోలీసులు గచ్చిబౌలి హౌస్ లో అరెస్ట్ చేశారు. కలెక్టరేట్ పోయినప్పుడు కదండి అరెస్ట్ చేయాల్సింది, అది మధ్యాహ్నం పోయిందండి. హౌస్ అరెస్ట్ అండి, బయటకు పోయింది కదా. అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి, మాట్లాడుతుంది కలెక్టర్.
చెప్పండి సార్, గుర్తు చెప్పండి సార్. ఎప్పుడు లోకల్ పంపుకోండి. అదే మా గన్నను సార్ మీకు సీరు అని అంటే పదిహేను సార్ అయితే అడుగుదామని అంటే నేను 7:30 లైవ్ పోవాలి. రుద్దలేరు అని అంటున్నారని గన్నను అంటే సార్ ఏం మరి పరిస్థితి కూర్చోండి. మీరేం ప్రశాంతం కూర్చోండి. థ్యాంక్ యూ సార్.